ద్వారా సిబిసిఎన్సి నాయకత్వం ప్రసన్న కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి గోయింగ్ టు సెలబ్రేట్ 150 ఇయర్స్ అందువల్ల ఈ శుభ సందర్భంలో అందరిని కోరేది ఏంటంటే అవసరమైతే మేమందరం ఐక్యపచ్చంగా ఉండి మా స్థలాలు తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం మీరు ఈ మధ్య పేపర్లో చూస్తున్నారు మీరు 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిన బిల్డింగ్లు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలతో పడగొట్టారు కనుక ఇది పెద్ద సమస్య కాదు వాళ్ళు మేము వ్యతిరేకం కాదు వాళ్ళకి మేము ఏం చెప్తున్నామంటే మా బనుభావాలు గుర్తించండి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా స్థలాలు మాకు అర్జపండి అని మేము కోరుతున్నాం అవసరమైతే మరొకసారి చెప్తున్నాం సుప్రీంకోర్టు వరకు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసి న్యాయం కోసం పోరాడతామని తెలియజేస్తాం జీవీఎంసీ కమిషనర్ గారికి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లీగల్ నోటీస్ పంపించామండి దీని మీద వాళ్ళు ఏం సమాధానం ఇస్తారో వారు ఇచ్చిన సమాధానాన్ని బేస్ చేసుకొని మేము చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము ముందుకు వెళ్తున్నాం డాక్టర్ అడ్డూరి ఎస్ జేడివి ప్రసన్న కుమార్ నేను సిబిసిఎన్సి అనే సంస్థలో పాస్టర్ గారిగా పనిచేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి హిల్ క్రిస్ట్ బంగ్లా అనేది అందరికీ పరిచయమైనటువంటి స్థలం అటువంటి స్థలము 1993 సంవత్సరంలో సంస్థకు సంబంధం లేనటువంటి బైలాస్కు విరుద్ధంగా కొంతమంది వ్యక్తులు దాన్ని రత్నాకర్ హెగ్డే అనే ఆయనకి అమ్మకం చేయడం జరిగింది ఇప్పుడు ఆ సంస్థ ఆ స్థలంలో కొంతమంది వ్యాపారస్తులు చేరి ఎంవీవీ పీక్ అనేటువంటి ఒక నిర్మాణాన్ని చేపడుతూ ఉన్నారు కనుక ఆ నిర్మాణము అనుమతులు ఇచ్చినటువంటి ప్రభుత్వ అధికారులు ఏ రకమైనటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని వారు అనుమతులు ఇచ్చారో ఆ అనుమతులు ఏ రకంగా వారు పొంది ఈ నిర్మాణం చేపడుతున్నారో అంతేకాకుండా ఆ స్థలంలో ఒక దేవాలయం ఉండేది ఆ స్థలంలో ఆనాడు కెనేడియన్ మిషనరీల యొక్క సమాధులు ఉండేవి వాటన్నిటినీ కూడా ధ్వంసం చేసి అక్కడ బాలాజీ టెంపుల్ అనేది నిర్మాణం చేస్తున్నారంటే ఇది క్రైస్తవ మనోభావాలకు వ్యతిరేకంగా జరుగుతున్న చర్య గనక అక్కడ జరుగుతున్న నిర్మాణాన్ని ఇమ్మీడియట్ గా ప్రభుత్వము దాన్ని కట్టడి చేసి ఆపు చేసి తిరిగి ఆ స్థలాన్ని సిబిసిఎన్స్ అనే సొసైటీకి దాఖలా చేయాలనేటువంటిదే మా యొక్క డిమాండ్ అయినది ఇది మైనారిటీలకు సంబంధించిన స్థలం కాదండి ఇది ఒక సొసైటీకి సంబంధించినటువంటి స్థలం చాలా మంది సిబిసిఎన్స్ అనేటప్పటికి ఇదేదో మైనారిటీ స్థలం అని చెప్పి రకరకాలైనటువంటి భావనలు రకరకాలైన జీవోలు కూడా కల్పించి సొసైటీ బైలాస్కి విరుద్ధంగా జరిగిస్తూ ఉన్నారు దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వెస్ట్ గోదావరి అలాగే ఏలూరు డిస్టిక్ట్లో ఉన్నటువంటి సుమారు 100 చర్చిలు బాప్టిస్ట్ కౌన్సిల్ ఫీల్డ్ కౌన్సిల్కి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాం ఇక్కడ మేమందరం కూడా ఇక్కడ సమావేశమైంది ఏంటంటే ప్రసన్న కుమార్ గారి నాయకత్వంలో మాకు 1874 మార్చి 12వ తేదీన స్థాపించబడినటువంటి కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్ వాళ్ళు ఈ దేశం వదిలి వెళ్ళిపోయిన తర్వాత 1648 49 ఆ నెంబర్తో మాకు ఈ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద మాకు ఈ ట్రస్ట్ అసోసియేషన్ ఇవన్నీ ఉన్నాయి ఇవి మీరు అడిగారంత ఒక ప్రశ్న అమ్మడానికి హక్కు లేదు కొనడానికి హక్కు లేదు సార్ ఇవి కొంతమంది మాలో కూడా కొంతమంది బ్లాక్ షిప్ తయారయ్యి కొన్ని మబ్బి పెట్టి కొంత ఉన్నట్టు అధికారం ఉన్నట్టు వాళ్ళు కొన్ని నకిలీ పత్రాలు సృష్టించి వాళ్ళ మాలో కూడా కొంతమంది ద్రోహులు ఉండి మా మనోభావాలకు వ్యతిరేకంగా స్థలాలు నమ్మటం వాళ్ళు వాటిని స్వాధీనం చేసుకోవటం జరిగింది వీటిని మేము డిమాండ్ చేసేది ఏంటంటే మా స్థలాలు మాకు అప్పగించండి హిల్ క్రెస్ట్ బంగ్లాతో సహా మా స్థలాలన్నీ కూడా అన్యక్రాంతం అవ్వడానికి మేము వీలు లేకుండా మొత్తం అన్ని సంఘాల పక్షంగా ఒకప్పుడైతే 7 జిల్లాలు ప్రస్తుతం 13 జిల్లాలకు విస్తరించింది మా కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్ అవరగడ్డ నుంచి సోంపేట వరకు మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వానికి కూడా మేము ఒక మా క్రైస్తవుల యొక్క మనోభావాలు గుర్తించండి ఇవి మిషనరీస్ స్థాపించినటువంటి ఆస్తులు వీటిని కొనడానికి అమ్మడానికి ఎవరికి హక్కు లేదు వీటిని మేము కానీ ప్రసన్న కుమార్ గారు కానీ ఇక్కడ నాయకులు వీటిని కాపాడడం అనేది తప్ప మాకు అమ్మడానికి మాకు హక్కు లేదు వీటిని డెవలప్ చేపించగలం అంతే తప్ప ఏ లక్ష్యంతో అయితే మిషనరీస్ ఈ ఆస్తులు మాకు సంపాదించి ఇచ్చారో వాటిని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్క బాప్టిస్ట్ మిషన్ సంబంధించిన వ్యక్తికి ఉందని చెప్తూ దీన్ని ఎవరైనా తెలియక కొనుంటే వాళ్ళు వెంట కూడా క్రైస్తవుల యొక్క మనోభావాలను గుర్తించి ఇల్క్రెస్ బంగ్లాతో సహా అన్నీ కూడా మా సంస్థకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ అందరి సహకారాన్ని కోరి అభ్యర్థిస్తున్నాం సెలవు